మనలో చాలా మందికి ఎప్పుడో ఒకప్పుడు నోరు చేదుగా ఉంటుంది ఇక కాస్త ఎండలో తిరిగి వస్తే మరింత ఎక్కువ చేదుగా ఉంటుంది ఇంతకు నోరు చేదు అవడానికి గల కారణమేంటి దీనిని తీవ్రమైన సమస్యగా పరిగణించాలా ఇక ఇది ఎలాంటి అనారోగ్య సమస్యలను సూచిస్తుంది డాక్టర్లు దీని గురించి ఏం చెప్తున్నారు దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం దానికోసం మీట్ చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే ఇక వివరాలకు వెళితే నోరు చేదుగా ఉండడానికి రకరకాల కారణాలు దోహదం చేయవచ్చు సహజంగానే వృద్ధాప్యంలో నాలుగు మీదుండే రుచి మొగ్గల సంఖ్య తగ్గుతుంది దీనికి తోడు లాలాజలం ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది దాహం వేస్తున్న విషయాన్ని సరిగ్గా గుర్తించలేరు ఫలితంగా నోరు పొడిబారిపోతుంది అలాగే లాలా జలంలోని నీరు ఖనిజ లవణాలు జిగురు ద్రవం ఎంజైముల మధ్య సమతుల్యత కూడా దెబ్బతినవచ్చు దీంతో నోరు రుచి తగ్గుతుంది చేదుగా అనిపిస్తుంటుంది ఇక ఎండలోకి వెళితే నోటి చేది ఎక్కువ అవుతుందని కూడా చెబుతుంటారు కొందరు దీనికి కారణం నోరు పొడి బారిపోవటమే సాధారణంగా ఎండలోకి వెళ్లినప్పుడు ఒంట్లో నీటి శాతం తగ్గుతుంది చెమటతో పాటు ఖనిజ లవణాలు కూడా బయటకు వెళ్లిపోతాయి నోట్లో లాలా జలం ఉత్పత్తి తగ్గుతుంది దీంతో నోరు మరింత పొడి ఎక్కువ ఎక్కువగా అనిపిస్తుండవచ్చు కాబట్టి బయటకు వెళ్లే ముందు తగినంత నీరు తాగేలా చూసుకోవాలి కాస్త ఓఆర్ఎస్ పొడిని నీటిలో కలుపుకొని తాగితే ఇంకా మంచిది కొందరిలో జాగ్రణ సిండ్రోమ్ వంటి సమస్యలతోనూ లాలాజలం ఉత్పత్తి తగ్గుతుంది కాబట్టి ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయేమో కూడా చూసుకోవాలి ఇక చాలా మంది వృద్ధులు చిగుల ఇన్ఫెక్షన్ దంత సమస్యలను పెద్దగా పట్టించుకోరు నోటి శుభ్రతను పాటించకపోయినా నోరు చేదుగా అనిపించొచ్చనే సంగతిని గుర్తించాలి కాబట్టి వీలైనప్పుడల్లా ఓసారి దంత నిపుణులను కలిసి పరీక్షించుకోవాలి నోరు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి సిగరెట్లు బీడీలు చుట్టలు కాల్చడం పొగాకు జర్దా ఖైని నమలడం వల్ల కూడా నోటి రుచి మారిపోవచ్చు కాబట్టి సిగరెట్లు బీడీలు తాగే అలవాటు ఉంటే మానేయాలి పొగాకు గుట్కాలకు దూరంగా ఉండాలి జలుబు సైనసైటిస్ వంటి సమస్యల్లోనూ నోటి రుచి తినవచ్చు కొందరికి బులి రుచి మారిపోయి చేదుగా అనిపించవచ్చు అందువల్ల అలాంటి సమస్యలు ఏవైనా ఉంటే తగు చికిత్స తీసుకోవాలి అంతేకాదు ఏసీఈ ఇన్హాబిటర్స్ రకం బీపీ మందులతోనూ నోటి మారిపోవచ్చు బీపీ మందులు వేసుకోవడం మొదలు పెట్టాక ఇలాంటి ఇబ్బంది మొదలైతే డాక్టర్ దృష్టికి తీసుకువెళ్ళండి అవసరమైతే డాక్టర్ మందులు మర్చడం చేస్తారు సో చూసారు కదా నోరు చేదవడానికి గల కారణాలేంటో ఇక మేము అందించిన వీడియో పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి అంతేకాకుండా మా ఛానల్ గురించి లేదా మేము అందించిన హెల్త్ టిప్స్ గురించి మీ అభిప్రాయం ఏదైనా తెలియజేయాలనుకుంటే అది కూడా కామెంట్ బాక్స్ లో రాయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ వారందరికీ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మేము అందించే హెల్త్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే గంట సిమ్మల్ ను ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్